థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మచ్చలు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె పల్లెకు పోవాలనే ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా, ప్రజల పేరు మీద జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండిగా ఉండి 60-60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయనుకుని తెలంగాణ ఉద్యమంలో నైచలేగా బస్కపయ్య నైచలేగా ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సంఘ సభ్యులందరూ